పరిగిలో మాట్లాడినా పనికిమాలిన మాటలు తెలంగాణ బిడ్డలు ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎవ్వరు గుర్తించట్లేదనే బాధతో అక్కస్తో ఫ్లెక్సీల ఫోటోలు వేస్తలేరు. ఈయన ప్రోగ్రామ్స్ ఇస్తేవారు పాల్గొంటలేరు. ఈయన ప్రోగ్రామ్స్ ఇవ్వగానే నాలుగు దిక్కుల నుంచి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా అక్కడ కోమటిరెడ్డి, ఇక్కడ జగ్గారెడ్డి, అటు జానారెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు బట్టి విక్రమార్క నలుగురు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఎవరు ఫాలో అవుతలేరు. కాబట్టి ఆ అక్కస్తో ఏదో ఒకటి మాట్లాడితే నేను హెడ్లైన్స్ వస్తా, పేపర్లు వస్తా అన్న ఉద్దేశంతో ఈ ఓటుకు నోటు కేసు కేటుగాడు ఒక పోటుగాను లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఖైదీ నంబర్ 1799 ఒక అంతకుడు. యాక్చువల్లీ ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి విషయంలో ఉరిదీస్తాం, ఇంకో విషయంలో అని మాట్లాడతాం. అసలు బాయిల్డ్ రైస్ కొనన్న కేంద్ర ప్రభుత్వం విషయంలో అసలే మాట్లాడు, మాట్లాడకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నోరు మారేసుకోవడం. ఎందుకంటే ఆడనోడ రెండు ముక్కలు ప్రెస్లు వస్తే తెల్లారి మా బాలక సుమన్ జీవన్ రెడ్డి నన్ను ప్రెస్లో తిడితే నేను బాగా హైలైట్ అవుతాన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి మీద మాట్లాడతాను. అసలు ఆయన ప్రోగ్రామ్ ఒకటి పెట్టింది, మన ఊరు మన పోరాట. నేను ఆయనకు తెలియజేస్తున్న ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు మన ఊరు మన పోరు కాదు, మన పార్టీ మన పోరు పెట్టుకో. మన పార్టీ మన పోరు పెట్టుకుంటే ఫుల్గా విజయవంతం అవుతుంది, మన పార్టీలో క్లిక్ అవుతుంది, సూపర్ క్లిక్ అవుతుంది. ఈ బిమ్లా నాయకు లెక్క హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే మన మన పార్టీ మన పోరు పెట్టుకొని ఫస్ట్ జగ్గారెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా. జగ్గారెడ్డి దగ్గర పెట్టుకొని అన్న మరికి ఇట్లా కాదు మన పోరు అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ కోమటిరెడ్డి దగ్గర నుంచి ఇటు జానారెడ్డి దగ్గర నుంచి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకా ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటే హిట్ అవుతుంది. ఆయనకి ఏం ప్రోగ్రామ్లు పెట్టుకోనో ఏం మాట్లాడాలని అర్థమవుతుంది. నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడుతాడు. అసలు తెలంగాణ రాష్ట్రం సాధించిందే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు, నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ అసలు మన హెడ్ లైనే, తెలంగాణ అనే హెడ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. దాని విషయంలో నీళ్లు ఆంధ్రకు పోయినాయి అని కళ్ళు తొప్పినాయా నీకు? కాళేశ్వరం ప్రాజెక్టు కనబడతలేదా? ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ చేసిన పనులు కనబడతలేవా? ఈ రాష్ట్రంలో మల్లన్న సాగర్ కనబడతలేదా? ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలా, ఆ కోటి ఎకరాల్లో వరి వండిస్తూ ఉన్నారన్న మాట కనబడతలేదా? అటు తాగునీరు ఇటు సాగునీరు ఇచ్చిన అట్లాంటిది లక్షల కోట్ల రూపాయలు, దాదాపుగా 2 లక్షల పైచీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలకు యావత్ తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతే దాని మీద నీళ్లు ఆంధ్రకు అని మాట్లాడతాడు. నిధులు, నిధుల విషయంలో నీకు దొబ్బిందా? నువ్వు బంట్రోత్గా పనిచేసినటువంటి టీడీపీ పార్టీలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 10,000 కోట్లతో సమైక్యాంధ్రలో ప్రారంభమైంది నిధులు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 50,000 కోట్లకు వచ్చింది. 100,000 కోట్లతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడ్జెట్ పెడితే ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఒక అభినందన తెలియజేసింది. దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు ఇంత పెద్ద బడ్జెట్ అని. అట్లాంటి బడ్జెట్ కేవలం 10 జిల్లాలు పాత ఉన్నటువంటి 33 కొత్త జిల్లాల్లో ఇవాళ 2 లక్షల పై కోట్ల నిధులు తీసుకొస్తే ఈ నిధులు కనబడతలేవా? ఈయన నేనంటున్న అభివృద్ధి తెలంగాణ కేసీఆర్ యొక్క జన్మ హక్క అయితే అవినీతి అబద్ధం. ఇందాక మా సుమన్ గారు చాలా వివరంగా విపులంగా కూలంకుషంగా చెప్పిర్రు ఆయన సన్ ఆఫ్ కరప్షన్. అసలు కాంగ్రెస్ పార్టీ కరప్షన్ గురించి మాట్లాడితే ఎట్లండి? భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కాన్ చేసి A to Z మా ఇందాక రాసుకున్నాడు, చెప్తామనే లోపల ఇంకా మిస్ అయినట్లయండి మా సుమన్. A to Z స్కామ్లు ఉన్న పార్టీ ఎక్కువ టైం అయితే లేదు, మళ్ళీ నాకు టైం దొరకని చెప్పలేదు మిత్రుడు. A to Z స్కామ్లు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి నాయకుడు వచ్చి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడితే అసలు ప్రాజెక్టే ప్రారంభం కాదు, మిషన్ కాకతీయ, దాని కమిషన్ కాకతీయ అంటారు. అసలు మొత్తం 100,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 100,000 కోట్ల కుంభకోణం అంటాడు. అదే ఆయనే క్వశ్చన్ నంబర్ 753 పార్లమెంటు సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా, పారదర్శకంగా ఉందంటే కేంద్ర మంత్రి వర్యులు స్వయంగా జవాబిస్తూ పారదర్శకంగా ఉంది, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టుకున్నారు, ఎక్కడ కూడా అవినీతి లేదని చెప్పించారు. అట్లాంటి ఆయన ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధువు అయితే, తెలంగాణ బంధువు అయితే ఈయన తెలంగాణకు ఒక తాలిబాన్గా మారిండు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేనేమంటే ఒకటే మాట చెప్తున్నా, ఈయనకు పేరు లేదు, పోరు లేదు, ఈ పార్టీకి ఓరు లేదు, ఊరు అసలే లేదు, ఉన్న ఊర్లోనే ఓడిపోయిండు, అసలు జోరే లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇక హుషారు లేదు, ఏం చేయాలని అర్థం కాక అడ్డం పడ్డది. ఈ మధ్య బీజేపీలకు జాకిలు పెడితే వాళ్ళు లేస్తలేరు,
అప్పుడప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి జాకిల్ పెడితే కూడా వారు కూడా లేవని పార్టీలు ఈ పార్టీలు అసలు ప్రతిపక్ష హోదాలే లేవు మాకు ఇక్కడ ఒకరికి మూడు ఇంకొకరు ఆరు ఇద్దరు కలిసి సింగిల్ డిజిట్ కూడా దాటని పార్టీలు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈ ఊరు పేరు లేను నీకు సొంత ఊర్లో కొడంగల్లోనే ఓడిపోయాను నువ్వు ఏం మన ఊరు మన పోరు పెడతావా ఏ ఊర్లో పోరు పెడతావు సొంత ఊర్లోనే కొడంగల్లో ఓడిపోతుంది సొంత ఊరే లేకపోయి ఇంకా పోరు ఎక్కడిది అని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నానంటే ఒక బ్లాక్ మెయిల్ మా ఎజెండా అభివృద్ధి అయితే ఈయన ఎజెండా నోట్లు ఓటుకు నోటు బ్లాక్ మెయిల్ సెటిల్మెంట్లు వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంటే బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ సన్ ఆఫ్ కరప్షన్ అసలు కరప్షన్ అవినీతి దంద సెటిల్మెంట్ బ్లాక్ మెయిల్ ఎక్కడ ఉంటాయంటే మన రేవంత్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్తే 20 మంది ఏజెంట్లు 40 మంది ఇతర ఆర్టీఐ 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 కింద అప్లై చేసే వాళ్ళు 8 మంది అడ్వకేట్లు 10 మంది ఇంకొంతమంది ఉంటారు ఇది ఆయన ట్రూప్ మొత్తం అసలు ప్రధాన కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం ఏదంటే ఇది కార్యవర్గంలో జగ్గారెడ్డి లేడు జానారెడ్డి లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు హుజరాబాద్లో 65,000 ఓట్లను అమ్మేస్తివి దుబాకులో అమ్ముడు పోతివి నువ్వు వచ్చిన తర్వాత ఏ ఊర్లో లేదు ఐరన్ లెక్క నువ్వు ఏ పార్టీ పోతే ఆ పార్టీ కథం ఇప్పటివరకు అధికారంలో లేనేలేదు ఈయనున్న పార్టీలు ఈయనున్న పార్టీలో అధికారంలో వచ్చేది చాలా తక్కువ కాబట్టి దానిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఖతం అయిపోయింది ఆ కాంగ్రెస్ పార్టీ ఖతం కావడానికి కర్త కర్మక్రియ ఈయనతో ఊడ్చుకోపోతుంది అసలు కేసీఆర్ వరి విషయంలో కేసీఆర్ గారిని ఉరేస్తానని ఉరి కాదు కాంగ్రెస్ ఆల్రెడీ రాష్ట్రంలో ఎప్పుడో ఉరేసారు కాబట్టి ఇష్టం వచ్చిన మాటలు బంద్ చేయాలని చెప్పి నీళ్లు నియామకాల నిధుల విషయంలో మాట్లాడిన విషయాలను వెనకకి తీసుకోవాలా నియామకాల విషయం మాట్లాడిన చివరిగా నియామకాలు ఏమంటారు ఒక్క కుటుంబంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు సంతోష్ గారు అంటారు అరే ఈ రాష్ట్రానికి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లయ్యా నాలుగు దిక్కులుగా ఈ రాష్ట్రాన్ని కాపలు కుక్కలా పనిచేసి ఉద్యమ సమయంలో మొత్తం కుటుంబం మరి ఆ రోజు రాలేదయ్యా నువ్వు నీ మామ అత్త మామ కొడుకు కోడలు రాలేరు మరి ఉద్యమంలో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు అప్పుడు తుపాకి రాములు తుపాకి పట్టి తుపాకి రాములాగా ఉన్నాడు ఇప్పుడు తుపాకి రాములు తుప్పు మాటలతో మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు పట్టించుకుంటలేదు మరి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేటీఆర్ ఎందుకు అమెరికా నుంచి వచ్చాడు కవిత గారు ఎందుకు పాల్గొనాలి ఒక్క కుటుంబంలో నలుగురు ఎందుకు ఇంకా సంతోష్ రావు గారు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ నియామకాల విషయంలో ఈయనకంటూ 1,32,800 ఉద్యోగాలను ఇప్పటికే ఇచ్చి 50,000 ఉద్యోగాలకు జోనల్ మొన్ననే జోనల్ వ్యవస్థ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఇప్పటికే ఐటీ 17,671 పరిశ్రమలు ప్రారంభించి టీఎస్ ఐపాస్ ద్వారా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి దాదాపుగా 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దమ్మున్న మంత్రివర్యులు మా మంత్రివర్యులు కేటీఆర్ గారు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు ఐటీ రంగంలో ఇటు 1,32,800 శ్వేతపత్రం ఇచ్చినాం ఇవి నియామకాలు కావా అన్ని తప్పుడు మాటలే లోఫర్ మాటలు జోకర్ మాటలు బ్రోకర్ మాటలు మాట్లాడితే అబద్ధం మాట్లాడకపోతే ఆగమైపోతా హెడ్లైన్స్లో ఉండా అరే మాట్లాడితే ఈ మధ్య బాలక సుమన్ జీవన్ రెడ్డి మొత్తం బీజేపీనే మాట్లాడుతున్నారు మా మీడియా మిత్రులతో అంటున్నట రెండేళ్ల నుంచి అసలు నా పేరు తిట్టలేదు ఊరే తిట్టలేదు అంటే నేను ఏం తిట్టకపోతే ఎట్లా అని ఒక దుకాణం పెట్టుకున్నాడు ఈ మన ఊరు మన పోరు బంద్ చేయి బిడ్డ మన పార్టీ మన పోరు పెట్టుకో నీ ఇల్లు సక్కదిద్దుకో తెలంగాణలో ఒక సామెత చెప్తారు ఇంట్లో గెలిచి రచ్చ గెలువ అంటారు నువ్వు ఖైదీ నంబర్ 1799 అని అందరికి తెలుసు ఒక అంతకుడు అని తెలుసు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు అని తెలుసు నువ్వు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆలీబాబా దొంగ లెక్క మారిపోయి పొద్దున్న లేతే ముఖ్యమంత్రి లేకపోతే మా ఎమ్మెల్యేలను మా ఎంపీలను మా రంజిత్ రెడ్డి మీద ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళ మీద మాట్లాడు నేను ఖండిస్తూ ఉన్నాం నీకు దమ్ముంటే మేము చేసిన అభివృద్ధి మీద నువ్వు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని నిజామాబాద్ జిల్లాలోని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిన మా ఎంపీ అరవింద్ మీద 26,000 కోట్లు 7 నియోజకవర్గాల్లో మేము ఇప్పటిదాకా నిధులు తీసుకొచ్చినాం బిడ్డ నీకు దమ్ముంటే 10% యూపీ అంటే 6 రోజుల జాడలేడు పత్తలేడు నేను ప్రెస్ మీట్ పెట్టి నిజామాబాద్ వచ్చిన 26,000 కోట్లు రిలీజ్ చేసినాం మొత్తం తెలంగాణలో మేము పెట్టిన 8 కోట్లు 3,00,000 కోట్ల రూపాయలు నీకు తెలుసు కావాలంటే మళ్ళీ ఒక శ్వేతపత్రం కూడా ఇస్తాం దాని మీద మాట్లాడు స్వాతంత్రం వచ్చి 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చేసింది మాదంట 25% అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది కాబట్టి ఈ నీళ్లు నిధులు నియామకాల మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడితే బిడ్డ ఖబర్దాన్ మొన్న చాలా దగ్గరలో బీజేపీ వాళ్ళకి ఈ మధ్య బజ్జింగ్ అయితే ఉన్నది ఎక్కడిదక్కడ మొన్న తెలంగాణలో ఆర్మూర్ ప్రాంతంలో ఎంపీ అరవింద్పై రైతులు దాడి ఎట్లా చేశారో ఉరికిచ్చి పరిగెత్తించి కొట్టారో నిన్ను కూడా ముఖ్యమంత్రి గారిని ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడితే తెలంగాణ అంతా మన ఊరు మన పోరు కాదు